మాజీ మంత్రి దేవినేని ఉమ స్వగ్రామం అయినటువంటి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో వారి టీడీపీ నాయకులపై ఆకస్మికంగా సిఐడి అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. కృష్ణా జిల్లా కంచికచర్లలో అమరావతి భూము కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో కంచికచర్లలో సోదాలు నిర్వహిస్తున్న సీడ్ అధికారులు కంచికచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మణనారాయణ ఇంటికి చేరుకున్న సీడ్ అధికారులు లక్ష్మణనారాయణ సమక్షంలో ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న సిఐడి అధికారులు నిన్న సాయంత్రం లక్ష్మణనారాయణతో పాటు అతని కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఇంటి తలుపులకి నోటీసు అంటించి వెళ్లిన బృందం సీడ్ అధికారుల తనిఖీలలో నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నన్నపనే లక్ష్మణనారాయణ తాను ఎక్కడికి వెళ్ళలేదని అనారోగ్య కారణంగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చానని అధికారులకు పూర్తి సహకరిస్తానని తెలియజేసి నా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మణనారాయణ తన అల్లుడు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేసిన నన్నపనేని నిన్నటి రోజున విజయవాడలో నివాసం ఉన్నటువంటి లక్ష్మణనారాయణ కుమారుడు సీతారామరాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన సీడ్ అధికారులు తన కుమారుడి ఇంట్లో సోదాలు జరిగిన వెంటనే అందుబాటులో లేకుండా పోయిన లక్ష్మణనారాయణ ఈరోజు అధికారులకు తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా మీడియా కందనాల నేపథ్యంలో ఇంటికి చేరుకున్న లక్ష్మణనారాయణ మరియు అతని కుటుంబ సభ్యులు ఈరోజు సోదాలు నిర్వహించిన అనంతరం విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిన్న సాయంకాలం చాలా దురదృష్టకరం అండి. నిన్న సాయంకాలం 4:30 మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళామండి. ఆరోగ్యం బాగోకపోతే మాకు షుగరు బీబీ, మా మిస్సెస్కి కూడా షుగరు బీబీ ఉంది, మెడిసిన్ అయిపోయింది, తెచ్చుకుందామని చెప్పి విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళి రాత్రి అక్కడే ఉండి మా బాబు దగ్గర ఇవాళ ఉదయం తీసుకొని వచ్చామండి. ఇవాళ ఉదయం పొద్దుపూట చూస్తే మా ఇంటికి సిబిసిఐడి వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు కానీ వచ్చి మా ఇంటికి నోటీస్ అంటిచ్చేసేసి మా ఇంటి దగ్గర కాపలా ఉండటం జరిగిందండి. అది కాక మళ్ళీ ఇంటి తావేసి ఇల్లులు పెట్టి పారిపోయారనేది ఇది వాస్తవం కాదు సార్. నాకు 37 ఎకరాలు నాకు భూమి ఉందండి, నాకు ఇల్లు ఉందండి. ఇది వదిలిపెట్టి పోవలసినంత అవసరం నాకు లేదు. నేను పోయి తాకుకునేంత తప్పులు కూడా నేను చేయలేదండి. నేను నా స్వయకృషితో నా కష్టంతో నేను ముందుకెళ్ళాను తప్ప మాకు అక్రమ వ్యాపారాలు ఏమి లేవండి. మీరు ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఇంత గౌరవపదంగా వ్యవహరించామే తప్ప ఎక్కడ కూడా ఒక స్టాండ్లో కానివ్వండి, ఒక లెక్కర్లో కానివ్వండి, ఎక్కడ మిగతా వాటిలో సరే ఎక్కడైనా సరే మాకు దీంట్లో ఇది బిజినెస్లో వీళ్ళకి వాటాలు ఉన్నాయి అనేది చెప్పమనండి. ఈరోజు నిజంగా నాకు చాలా బాధాకరం. ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబం అది. మా నాన్నగారు కూడా వ్యవసాయంలోనే ఉన్నారు, మేము కూడా వ్యవసాయంలోనే ఉన్నాం. ఆ రకంగా మేము పైకి వచ్చామే తప్ప ఏ వ్యాపారాలు చేసి మట్టికి రాలేదండి. మా బాబు నిన్న పొద్దున టీవీలో చూశానండి, పోలవరంలో సబ్ కాంట్రాక్టు వాళ్ళ పెద్ద అబ్బాయి చేశాడు. వాళ్ళ అల్లుడు అడ్వకేట్ జనరల్ అండి, వాళ్ళ చిన్నబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనని ఒక అతని దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసుకొని వర్క్ చేసుకోవడం తప్ప, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం తప్ప ఈ దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంట్రాక్ట్ వ్యవస్థ కానివ్వండి, మిగతా ఏయన్నా కానీ చేసుకోకుండా ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకొని శుభ్రంగా మన ఫ్యామిలీ మనం బాగుండాలి అనేటటువంటి కోరుకునే దాంట్లో అందరు కూడా వ్యవసాయం చేస్తారా, వ్యాపారం చేస్తారా, ఇవన్నీ కూడా వృత్తిపరంగా చూసుకుంటే మరి అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఇది మట్టికి నాకు అనిపిస్తూ ఉంది, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి ఇది ఒక కచ్చపూరితటువంటి ఆలోచనతో చేస్తున్నారు. మేము చేసిన తప్పులేమి లేవు కదా, మా మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మాకు పూర్తిగా ఉంది. ఇవన్నీ కూడా మేము భయపడి ఏదో దాచిపెట్టి దాక్కోవాలి, బయటకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మాకు లేదు.